बड़गु बलहीन वर्गाल आशाज्योति नंदमूरी तारक रामाराव 97వ जयंती सदर्भंगा श्रीकाकुलम जिला आमदालवलस मुनिसिपालिटी एनटीआर सर्किल एनटीआर विग्रहानिकी टीडीपी नेता कूना रविकुमार पूलमालुलु वेसी निवाळुलर्पिंचारु। करोना कष्टं कलिगिंदी पंडुगल चेसुकुने कार्यक्रमं निशब्दं निच्चिंदी अनी संक्षेम पदकं अंटे कूडु गूडु गुड्ड अने अन्न एनटीआर अनी कूना रविकुमार अन्नारु। అనంతరం ఆయన జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు। తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంటి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదవాడి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ అని రాష్ట్రమునకు అనేక సంక్షేమం తీసుకొచ్చినటువంటి గరత ఎంటిఆర్ది అని ఆయన కొనియాడారు। ఈ కార్యక్రమంలో మొదలవలస రమేష్ తమ్మినేని గీత తమ్మినేని విద్యాసాగర్ బోరు గోవిందరావు రామకృష్ణ పూర్ణారావు తదితరులు పాల్గొన్నారు। ఎందుకు ఓటేసావరా అని చెప్పుతో కొట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉద్భవించాయి దాపరించాయని అంటే ఎంటి రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీ కూడా సరి కాదు సాటి రాదు ఏ నాయకుడు కూడా ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణమైన కార్యకర్త కూడా సాటి రాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇటువంటి తెలుగుదేశం పార్టీని ఆనాడు ఎంటి రామారావు గారు సంక్షేమం పెడితే దేశం మొత్తం ఆయన ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశం మొత్తం ఒక పెన్షన్ విధానం గాని 2 రూపాయలకే కిలో బియ్యం ఆనాడు ప్రవేశపెట్టి ఎంతో మంది ఆకలి క్షుద్బాధను తీర్చినటువంటి మహానాయకుడు ఎంటి రామారావు గారు ఈరోజు ఆయన ఇచ్చినటువంటి చీరా దావతి పథకం గాని ఆయన నిర్మించినటువంటి పక్కా గృహ నిర్మాణ పథకం గాని ఇవన్నీ కూడా ఈరోజు దేశం మొత్తం ఆదర్శంగా తీసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఏ రాష్ట్రం గాని ఆనాడు తెలుగుదేశం పార్టీ అనుసరించినటువంటి సంక్షేమ విధానాలే ఈరోజు ఈ దేశానికి దిక్సూచి అయ్యాయంటే ఎన్టి రామారావు లాంటి దార్శనికుడు ఎన్టి రామారావు లాంటి యుగ పురుషుడు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంకా మళ్ళీ ఎవరూ కూడా రారు ఆ బోరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది। అటువంటి పార్టీలో ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు ఒక పండగ రోజు ఆయన మా మనసులో ఆయన మనిషిగా ఒక వ్యక్తిగా ఈరోజు ఇక్కడ లేకపోవచ్చు ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆశయాలు మాకున్నాయి ఆయన చూపించినటువంటి ఆదర్శం మాకుంది ఆయన చూపించినటువంటి ఇచ్చినటువంటి మార్గం మాకుంది ఆయన ఇచ్చినటువంటి మార్గంలో ఆయన ఇచ్చినటువంటి ఆశయాలని మేమందరం కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాటిని తూచా తప్పకుండా అనుసరిస్తూ పాటిస్తూ ఆచరిస్తూ ఈ తెలుగుదేశం పార్టీ జెండాని ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళి మరలా రాబోయే ఎప్పుడు ఈ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తుంది ఇప్పటికే కోర్టుల్లో 68 కేసుల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులకి కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది।